మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ సంబంధాలపై నవదీప్ ను ప్రశ్నిస్తున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. రామచంద్ తో కలిసి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నవదీప్ ద్వారానే ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు కూడా అనుమానిస్తున్నారు. అయితే రామచందర్ పట్టుబడినప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు నవదీప్. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా అతడికి ఊరట దక్కలేదు. విచారణకు సహకరించాల్సిందని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు నవదీప్. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ సంబంధాలపై నవదీప్ ను ప్రశ్నిస్తున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. రామచంద్ తో కలిసి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నవదీప్ ద్వారానే ఇండస్ట్రీ కూడా డ్రగ్స్ సరఫరాయినట్టు అనుమానిస్తున్నారు. అయితే రామచందర్ పట్టుబడినప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు నవదీప్. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా అతడికి ఊరట దక్కలేదు. విచారణకు సహకరించాల్సిందే అంటూ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యాడు నవదీప్. విచారణ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా గంటపాటుగా నవదీప్ ను విచారిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. హెచ్న్యూ పోలీసులు ఎదుట హాజరైనటువంటి నవదీప్ 11 o'clock ఇక్కడికి చేరుకున్నారు. ముందుగానే 41 సిఆర్పిసిఏ కింద నవదీప్ కు నోటీసులు సర్వ్ చేశారు. 11 o'clock రమ్మని చెప్పి సూచించారు. ఎగ్జాక్ట్ గా 11 కి ఇక్కడికి చేరుకున్నారు. నవదీప్ ను ప్రశ్నిస్తున్నటువంటి నార్కోటిక్ పోలీసులు మొత్తం ఒక 20 క్వశ్చన్లను నవదీప్ ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి రామచందర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే నవదీప్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. వైజాగ్ చెందినటువంటి రామచంద్ తోనే నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా నార్కోటిక్ పోలీసులు కూడా గుర్తించారు. దీంతో అటు రామచంద్ కు నవదీప్ కు ఉన్నటువంటి సాన్నిహిత్యం అవచ్చు, లేకపోతే ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, డ్రగ్స్ కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అసలు రామచంద్ నుంచి డ్రగ్స్ నవదీప్ కొనుగోలు చేశాడా లేదా, ఒకవేళ కొనుగోలు చేస్తే కేవలం నవదీప్ తను కన్జ్యూమ్ చేయడానికి మాత్రమే కొనుగోలు చేశాడా, లేకపోతే ఇతర ఎవరికైనా సరఫరా చేయడానికి కొనుగోలు చేసి ఉంటాడనే ప్రశ్నలు కూడా నవదీప్ ముందుంచారు. మరోవైపు మాజీ ఎంపీ విఠలరావు కొడుకు సురేష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఆ సురేష్ కు నవదీప్ కు మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు రామచంద్, సురేష్, నవదీప్ ముగ్గురు కలిసి ఒక డ్రగ్ పార్టీ నిర్వహించినట్లుగా కూడా కొన్ని ఫోటోలు వీడియోలతో సహా నార్కోటిక్ పోలీసులు పూర్తి ఆధారాలను కూడా సేకరించారు. వాటన్నిటిని కూడా నవదీప్ ముందు ఉంచబోతున్నారు. ఎందుకంటే ముందుగా రామచంద్ అనే వ్యక్తి తనకు తెలియదు అని చెప్పే ప్రయత్నం నవదీప్ చేశాడు. కానీ నవదీప్, రామచంద్ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా వీడియోస్ ను కూడా నవదీప్ ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. మరి ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? అయితే నవదీప్ కొంతమంది సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ ను సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఎవరికి ఎవరికి సప్లై చేశాడు అనే వివరాలు కూడా బయటకు తీయబోతున్నారు. రామచంద్ కు నవదీప్ కు మధ్య ఉన్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలను కూడా బయటకు తీయబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రామచంద్ దగ్గర నుంచే నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు కాబట్టి ఈ కొనుగోలు విషయంలో ఎప్పుడెప్పుడు వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎంత మొత్తంలో వీళ్ళు డబ్బులు చెల్లించుకున్నారు అనేది కూడా పోలీసులు ఆరా తీయబోతున్నారు. ఎందుకంటే కేవలం తను మాత్రమే కన్జ్యూమ్ చేయడానికైతే తక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయి, కానీ భారీ మొత్తంలో మల్టిపుల్ అకౌంట్స్ కనుక ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే ఖచ్చితంగా నవదీప్ రామచంద్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి పబ్స్ కు, ఇతర సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ ను సప్లై చేయడం, ఆ తర్వాత డ్రగ్ పార్టీలను కూడా కండక్ట్ చేయడం అనే వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం రామచంద్ అకౌంట్ కు మాత్రమే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా, సురేష్ పేరు కూడా వినిపిస్తోంది ఎంపీ కుమారుడు, మరి సురేష్ అకౌంట్ కూడా ఏమైనా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యా అనే వివరాలను కూడా బయటకు లాగబోతున్నారు. మరోవైపు ఇప్పటికే అప్స్కాండ్ పరారీ లిస్టులో ఉన్నటువంటి వాటిలో మోడల్ శ్వేత ఉంది, మరొక ఇద్దరు పబ్ ఓనర్లు ఉన్నారు, మరొక కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీల కుమారులు కూడా ఉన్నారు. వాళ్లతో నవదీప్ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ పైన కావచ్చు, లేకపోతే వాళ్లకు ఉన్నటువంటి డ్రగ్ రిలేటెడ్ ఏమైనా రిలేషన్ ఉందా అనేటటువంటి వివరాలను కూడా బయటకు లాగబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సీపీ నవదీప్ పేరు చెప్పారో అప్పటి నుంచి కూడా అప్స్టాండింగ్ లో ఉన్నాడు. పరారీ అజ్ఞాతంలో ఉన్నటువంటి నవదీప్ హైకోర్టును ఆశ్రయించేటటువంటి ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా చెప్పాడు రామచంద్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నం అయితే నవదీప్ చేశాడు. కానీ పూర్తి ఆధారాలు నార్కోటిక్ పోలీసులు కూడా సేకరించారు. ముఖ్యంగా గుడిమల్కాపూర్లో ఎప్పుడైతే బాలాజీని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారో పోలీసులు, బాలాజీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాదాపూర్లో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అక్కడ డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి వెంకటరత్నం,
గుడిమల్కాపూర్ లో పట్టుబడినటువంటి బాలాజీ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి వివరాల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలతోనే నవదీప్ కు కూడా సంబంధం ఉంది. డ్రగ్స్ కొనుగోలు చేసినటువంటి లిస్ట్ లో నవదీప్ పేరు కూడా వినిపించింది. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి కొంతమంది పేర్లు కలహర్ రెడ్డి అవచ్చు లేకపోతే మోడల్స్ శ్వేత ఇలాంటి పేర్లు టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పుడు కూడా వినిపించాయి. మరోసారి మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ వాళ్ళ పేర్లు ప్రధానంగా వినిపించాయి. అంటే వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడమే కాకుండా సిటీలో డ్రగ్ పార్టీలు కూడా నిర్వహిస్తున్నట్లుగా నార్కోటిక్ పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి వీళ్ళు డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారా లేకపోతే ఏకంగా డ్రగ్ పెడ్లర్లుగా మారారా అనేది కూడా తెలియాల్సి ఉంది. టాలీవుడ్ డ్రగ్ కేసులోనే నవదీప్ పేరు కూడా అప్పుడు ప్రధానంగా వినిపించింది. డ్రగ్ కేసు అనగానే ప్రధానంగా నవదీప్ పేరు వినిపించడమే కాకుండా ఇతనే చాలా మందికి సప్లై చేస్తున్నట్లుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పుడు కూడా తెలిసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ ఇదే జరుగుతుంది. రామ్చంద్ కీ పాయింట్ గా ఉన్నాడు. గోవా నుంచి డ్రగ్స్ వైజాగ్ కు తీసుకొని వస్తాడు. వైజాగ్ దగ్గర నుంచి నవదీప్ కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొని వస్తున్నారు లేకపోతే రామ్చంద్ హైదరాబాద్ కు వచ్చి నవదీప్ ఇస్తున్నాడు అనే వివరాలను కూడా రాబడబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు గంట పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో నవదీప్ కు రామ్చంద్ కు మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, సురేష్ కు నవదీప్ కు మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, రామ్చంద్ నవదీప్ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు వీడియోలపైనే ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది రోజా. రైట్, థాంక్యూ రవి.